నేటి సమాజంలో మారుతున్న జీవన విధాన ఫలితంగా మనుషులు అనేక రకాలైన ఒత్తిడులకు గురవుతున్నారు. ఆ ఒత్తిడిల పరంపరలో అనేక రకాల మానసిక సమస్యలకు గురవుతున్న విషయం మనం మర్చిపోకూడదు. గతంతో పోల్స్తే ఈరోజు నేటి సామాజిక వ్యవస్థలో అనేక రకమైన ఒత్తిడులకు గురవుతున్నారు. ఆ ఒత్తిడులకు తట్టుకోలేక కొందరు మానసిక సమస్యలకు గురవరైతే కొందరు డిప్రెషన్కు గురైపోయి ఆత్మహత్యలకు పాలవుతున్నారు, మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. మిగతా వాటితో పోల్స్తే మానసిక సమస్య గతంతో పోల్చినట్టయితే రోజు రోజుకు వీటి యొక్క శాతము, వీటి యొక్క సంఖ్య పెరుగుతున్న విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. శారీరక సమస్యలు ఎలా వస్తాయో మానసిక సమస్యలు కూడా అలానే వస్తాయి. శరీరానికి జబ్బు ఎలా పడుతుందో మనసుకు కూడా జబ్బు అనేది వస్తుంది. ఈ మానసిక సమస్యల శాతము, ఈ రోగుల సంఖ్య పెరగడం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించదగ్గ విషయం. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం ఏగినా మానసిక సమస్యలు, ప్రధానంగా స్కిజోఫ్రేనియా, డిప్రెషన్ లేని దేశం మనం చూడలేకపోతున్నాం. ఈ ప్రతి సంవత్సరము May 22 నుంచి 27 తారీఖు వరకు ఈ వారం రోజులను ప్రపంచ స్కిజోఫ్రేనియా వారోత్సవాలుగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ వారోత్సవాల సందర్భంగానే మనము May 24 ప్రపంచ స్కిజోఫ్రేనియా దినంగా చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మన యొక్క థీమ్ ఏంటంటే డూ వాట్ కెన్ యూ డూ వాంట్, మీరేం చేయాలనుకుంటారో అది చేయవచ్చు అనే ఒక నినాదంతో మనము May 24 ప్రపంచ స్కిజోఫ్రేనియా దినంగా జరుపుకుంటున్నాం. ఎందుకు స్కిజోఫ్రేనియా దినోత్సవంగా జరుపుకుంటున్నాము? ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ఆ దేశ జనాభాలో 1% పైగా మనుషులు స్కిజోఫ్రేనియా అనే ఒక ప్రధానమైనటువంటి మానసిక వ్యాధి బారిన గుడిపడుతున్నారు. దేశ జనాభాలో 1% పైగా ఈ జబ్బున బారిన పడుతున్నారంటే మనం ఆలోచించదగ్గ విషయం. ఇంతేకాదు దీని యొక్క రోగుల సంఖ్య, దీని యొక్క తీవ్రత, ఫంక్షనల్ డిజేబిలిటీ, కాగ్నిటివ్ డిజేబిలిటీ అనే రోజు రోజుకు పెరిగిపోవటం మూలంగా ఈ సమస్యను, ఈ స్కిజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి గురించి ప్రజలలో కనీస అవగాహన లేనట్టయితే, మరీ తీవ్ర స్థాయికి పోయినట్టయితే ఈ మానసిక కాదు మానవ జీవన మనుగడ కూడా కష్టమవుతుంది, అనేక రకాలుగా ఇబ్బంది అవుతున్నారనే సదుద్దేశంతో ఇది అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మనం విశ్వ డిజిటల్ ద్వారా మనందరికీ దీని గురించి చర్చించే అవకాశం ఉంది. ఈ స్కిజోఫ్రేనియా అంటే ఏమిటి? స్కిజోఫ్రేనియా అనేది ఒక ప్రధానమైన మానసిక జబ్బు. డిప్రెషన్ తర్వాత స్కిజోఫ్రేనియా అనేది ప్రధానంగా మనము మామూలుగా ఇది పిచ్చి జబ్బు లేదా ప్రధానంగా ఏంటంటే అనుమానము జబ్బు అంటారు. స్కిజోఫ్రేనియా అంటే స్ప్లిట్ మైండ్ అనేది ఒక నానుడిలో ఉంది, అంటే యథార్థ పరిస్థితుల నుండి దూరం కావడం, అవే ఫ్రమ్ ది రియాలిటీ. అంటే ఒక విషయం నిజంగా జరిగినా కూడా దాన్ని, ఆ యథార్థ స్థితిని మానసిక అంటే స్కిజోఫ్రేనియాతో బాధపడుతున్న రోగులు దాన్ని నమ్మకపోవడము, అంటే దే ఆర్ అవే ఫ్రమ్ ది రియాలిటీ. నిజాన్ని, యథార్థ స్థితిని నమ్మకుండా దాని నుంచి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులను స్కిజోఫ్రేనియా వ్యాధితో బాధపడుతున్నారని చెప్పవచ్చు. మరి ఈ స్కిజోఫ్రేనియా అనేది మానసిక జబ్బు ఎవరిలో వస్తుంది? ఇందులో కాస్త మగవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా 16 నుండి 30 సంవత్సరాల మధ్య యువకులలో అధికంగా వస్తుంది. అమ్మాయిలకైనా వస్తుంది, అబ్బాయిలకైనా వస్తుంది. ఆడ మగ తేడలేదు, పిల్లలు పెద్దలనే తేడలేదు, జాతి లేదు, ప్రాంతం లేదు, దేశం లేదు. డాక్టర్లకైనా ఇంజనీర్లకైనా రావచ్చు, లాయర్లకైనా అకౌంటెంట్లకైనా రావచ్చును, మంత్రులకైనా, ముఖ్యమంత్రులకైనా, ప్రధానమంత్రులకైనా, ఎవరికైనా వచ్చే ప్రధానమైనటువంటి మానసిక రోగాన్నే మనం ఇక్కడ స్కిజోఫ్రేనియాగా చెప్పుకుంటున్నాం. మనకు తెలుసు ఇది ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇది ధనవంతులకు వస్తుంది, గరీబు వాళ్ళకు వస్తుంది, పల్లెటూళ్ళ వాళ్ళకు వస్తుంది, పట్టణ వాసులకు వస్తుంది. అంటే దీనికి ఏ దేశము, ఏ జాతి అనే తారతమ్య తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నటువంటి మానసిక వ్యాధి స్కిజోఫ్రేనియా. ఈ మానసిక వ్యాధి స్కిజోఫ్రేనియా గురించి మనం చర్చించకపోతే, దీని సమస్యలు మరింత ముదిరిపోతే వ్యవస్థకు ఇబ్బంది అవుతున్న సదుద్దేశంతో చర్చించడం జరుగుతుంది. అసలు ఈ స్కిజోఫ్రేనియా లేదంటే స్ప్లిట్ మైండ్, యథార్థం నుంచి దూరం కావడం అనే అనుమానం జబ్బు ఎలా వస్తుంది?
నేను ప్రధానంగా ఐదు కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, జెనెటికల్ ఇన్హెరిటెన్సీ. మీ కుటుంబంలో జెనెటికల్గా ఎవరికైనా ఉన్నట్లయితే అది 10% పైగా మీ పిల్లలలో తర్వాతి తరాలలో వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యాభర్తలకు ఇద్దరికి ఉంటే ఆ పుట్టే పిల్లలలో ఎక్కువగా ఈ జబ్బు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రెండవది, ఇంబ్యాలెన్స్ ఇన్ న్యూరో కెమికల్స్ ఇన్ బ్రెయిన్. మెదడులో కొన్ని రసాయనిక పదార్థాలు ఉంటాయి, అవి న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటారు. ఆ వాటిలో ఇంబ్యాలెన్స్, అసమతుల్యత వల్ల ఈ మానసిక ప్రధానమైనటువంటి స్కిజోఫ్రెనియా వ్యాధి వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఉండే న్యూరో కెమికల్స్ ఏంటి, డోపమిన్ అనేది. ఎక్సెసివ్ డోపమిన్ లీడ్స్ టు ది స్కిజోఫ్రెనియా. ఈ డోపమిన్ అనే రసాయనిక పదార్థం బ్రెయిన్లో ఎక్కువగా ఉన్నట్టయితే స్కిజోఫ్రెనియా వ్యాధి వస్తుంది. రెండవది, సెరోటోనిన్ కూడా ఎక్సెస్గా బ్రెయిన్లో ఉన్నట్టయితే ఇది కూడా స్కిజోఫ్రెనియాకు దారి తీయవచ్చును. మూడవది, గ్లూటామేట్ అయినా, అసిటైల్ కొలమిన్ అయినా, నికోటిన్ అయినా, చివరికి నార్ఎఫ్రిన్ అయినా, ఇటువంటి న్యూరో కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మెదడులో వచ్చే ఈ మార్పుల వల్ల మనిషికి స్కిజోఫ్రెనియా వ్యాధి వస్తుంది. ఒకటి జెనెటికల్ ఇన్హెరిటెన్స్, రెండవది బ్రెయిన్లో ఉండే కెమికల్స్ యొక్క తేడా వల్ల కూడా వస్తుంది. మూడవది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. చాలామందికి ఆర్థికంగా కుంగిపోవడం కానీ, పరీక్షలలో ఫెయిల్ కావడము, తనకు నచ్చిన మెచ్చిన అమ్మాయి చనిపోవడము, భార్యలో భర్తకు భార్య చనిపోవడము, ఆర్థికంగా కుంగిపోవడము, ఏమైనా ఎర్త్క్వేక్స్ వచ్చి మొత్తం దెబ్బతినడము, అతివృష్టి అనావృష్టి వల్ల కూడా ఈ లక్షణాలు వస్తాయి. ఇంకా ఏంటంటే పరీక్షలో ఫెయిల్ అయిపోయి ఉద్యోగం దొరకకపోవడం, పట్టణాలకు వలస వచ్చినా ఫలితం లేకపోవడము, ఉద్యోగం ఉన్నా అది జీతం సరిగ్గా ఇవ్వలేక సస్పెండ్ కావడము, లేదంటే ఇందులో నన్ను ఇబ్బంది పాలు కావడం అనేది కూడా ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్గా మనం చూసుకోవచ్చు. ఇక ఫ్యామిలీ రిలేషన్షిప్ నాలుగవది, ఆ కుటుంబం యొక్క అమ్మ నాన్నలు ఆ పిల్లల మధ్య ఆ రిలేషన్ అనేది ఎలా ఉంది. దయచేసి గుర్తించండి, ఈ కుటుంబంలో పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య సఖ్యత, అనురాగము, అప్యాయత లేనట్టయితే వాళ్ళు అనేక రకాలైనటువంటి మానసిక సమస్యలకు గురి అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. తల్లిలు తండ్రులు మత్తు పదార్థాలకు బానిస అవుతారు, భార్యాభర్తల మన కొట్లాటలు ఉంటుంది, పిల్లలను అసలే పట్టించుకోకపోవడం, అధికగా పట్టించుకోవడం, ఈ రెండూ మంచిది కాదు. పిల్లలపై ఎక్కువగా సూపర్విజన్, అసలే పట్టించుకోకపోవడం అనేది కూడా మంచిది కాదు. అంటే కుటుంబంలో సఖ్యత, అనురాగము, అప్యాయత ఉన్నట్టయితే ఆ పిల్లల లోపల ఒక రకమైన హార్మోనియస్ రిలేషన్షిప్ అంటారు. అంటే వాళ్ళ లోపల మంచిగా ఉన్నట్టయితే సంతోషమైన కుటుంబము మంచిది. ఆ సంతోషకరంగా లేనట్టయితే, ఇద్దరి డిసహార్మోనీ ఉన్నట్టయితే, కుటుంబంలో సమస్యలు ఉన్నట్టయితే అది ఎదుగుతున్న పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ ఎదుగుతున్న లేత మనసులపై తీవ్రమైన ప్రభావం చూపించి వాళ్ళు భవిష్యత్తులో మానసిక సమస్యలకు గురయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక మత్తు పదార్థాల సేవనం. చాలామంది ఇప్పటికే చాలవన్నట్లు, ఉన్న రోగాలు తగ్గు అన్నట్టు, ఇంకా అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళ లోపల కూడా ఈ మానసిక సమస్యలు కానీ, సైకోసిస్ అనే ఇల్నెస్ కానీ, లేదా స్కిజోఫ్రెనియా అటువంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అది కెనాబిస్ కానివ్వండి, మర్జువానా కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, ఇటువంటి తీవ్రమైన మనసును మెదడును ప్రభావితం చేసే మత్తు పదార్థాలన్నీ మానసిక సమస్యలు రావడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే స్కిజోఫ్రెనియా అనేది మత్తు పదార్థాల విచ్చలవిడితనము వినియోగం వల్ల కూడా ఈ స్కిజోఫ్రెనియా వ్యాధి అనేది వచ్చేస్తుంది. మరి కారణాలు తెలుసుకున్నాము. ఈ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? విచిత్రం ఏంటంటే, స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నటువంటి వ్యక్తి సమయం లేకుండా, సందర్భం లేకుండా, అసలు ఏం మాట్లాడుతున్నాడో ఇతరులకు తెలియదు. అంటే సమయము, సందర్భము, సమన్వయము, ఈ మూడు పదాలనే ముఖ్యం. సమయము, సమన్వయము, సందర్భం లేకుండా ఏదేదో మాట్లాడుతుంటాడు. అది ఇతరులకు అసలు దానికి మీనింగ్ఫుల్ అనేది ఉండదు. కానీ తను కరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, తనలో ఏం శుద్ధి లేదు, వేస్ట్ లేదని తను అనుకుంటాడు. కానీ ఇతరులకు అసలు ఒక విషయం మాట్లాడుతూ ఇంకో విషయం గురించి మారిపోతాడు. అంటే దీనే లూజనింగ్ ఆఫ్ అసోసియేషన్. సందర్భం లేకుండా, సమన్వయం లేకుండా
ఏం మాట్లాడుతున్నో తెలియని పరిస్థితి స్కిజోఫ్రేనియాలో ఉంటుంది. అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఏంట్రా ఇటు ఏదో మాట్లాడుతున్నాడు, ఒకటి మాట్లాడుతున్నాడు, ఇంకోటి మాట్లాడుతున్నాడు. అంటే ఒకదానికి ఒకటి పొంతన లేకుండా, సందర్భం లేకుండా, సమయం లేకుండా ఏదో మాట్లాడతాడు. అది ఒకదానికి ఇంకొక దానికి లింక్ అనేది ఉండదు. అంటే ఈ స్పీచ్లో తేడా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ డిసార్గనైజ్డ్ స్పీచ్ తర్వాత వాళ్ళకు డెల్యూషన్స్ అనే పాజిటివ్ సిమ్టమ్స్ అంటారు. అంటే అతను ఏదో ఫాల్స్ అన్నట్టు, అంటే ఫాల్స్ బిలీఫ్స్ అసలు అక్కడ ఏముండదు కానీ తను మాత్రము గుడ్డిగా నమ్ముతుంటాడు. ఫాల్స్ బిలీఫ్స్ అంటారు, వీటినే డెల్యూషన్స్ అంటారు. ఈ డెల్యూషన్స్ లోపల డెల్యూషన్స్ ఆఫ్ రెఫరెన్స్, ఇడేమనుకుంటారు వాళ్ళు నన్ను గురించి ఏదో మాట్లాడుతున్నారు, రెఫరెన్స్ తన గురించి ఇతరులు మాట్లాడుకుంటున్నారు, నన్నే ప్రధానంగా చేసుకుని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, అంటే అనుమానం పాఠం. నెక్స్ట్ ఏంటంటే పర్సెక్యూషన్, డెల్యూషన్స్ ఆఫ్ పర్సెక్యూషన్ అంటే వీళ్ళు నాకేదో చెడు చేస్తున్నారు, నాకు చంపడానికి వస్తున్నారు, నా మీద ఏదో కుట్రలు పంతున్నారు, నా మీద క్షుద్ర పూజలు కానీ తంత్రాలు కానీ మంత్రాలు కానీ చేస్తున్నారని అనుమానం పాఠం. అంటే డెల్యూషన్స్ రెఫరెన్స్ అంటే ఇతని గురించి కామెంట్ చేయడం, పర్సెక్యూషన్ అంటే అనుమానాస్పదంగా తన గురించి ఏదో చేస్తున్నారని మాట్లాడటం, భావించడం అనేది జరగటం. అరే ఇట్లా కాదు నాన్న, నీ గురించి ఎవరు మాట్లాడతలేరంటే వాడు ఎట్టి పర్సులో వినడు. ఇదేంటి, ఇవి ఫాల్స్ బిలీఫ్స్ ఫర్మలీ ఎట్టి పర్సులో, ఈ కెనాట్ బి కరెక్టెడ్ బై ఎనీ లాజికల్ రీజనింగ్. నాన్న తన గురించి తను మాట్లాడుతున్నాడు, నిన్ను చంపడానికి వస్తలేడు, తనేదో మాట్లాడుతున్నాడు, నువ్వేదో అనుమానం పడుతున్నావు అంటే లేదు లేదు, దే ఆర్ టాకింగ్ అబౌట్ మీ, దే వాంట్ టు కిల్ మీ, దే ఆర్ ప్లానింగ్ టు కిల్ మీ, లేకుంటే తంత్రము యంత్రము మంత్రాలు క్షుద్ర పూజలు నా మీనే ప్రయోగిస్తున్నారని ఫాల్స్గా గట్టిగా బిలీవ్ అవుతాడు. దాన్నే మన డెల్యూషన్స్ ఆఫ్ రెఫరెన్స్, డెల్యూషన్స్ ఆఫ్ పర్సెక్యూషన్. అంతేకాదు అతని థాట్ ప్రాసెస్లో ఎంత డిస్టర్బెన్స్ అంటే థాట్ ఇన్సర్షన్స్, ఈ ఆలోచనలన్నీ నాయి కావు, ఈ ఆలోచనలు కూడా ఎవరో నా మెదడులో గుప్పించడం వల్ల, ఇన్సర్ట్ చేయడం వల్ల నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను. థాట్ కంట్రోల్, నా ఆలోచనలన్నీ నాయి కావు, నా ఆలోచనలు ఇతరులు కంట్రోల్ చేస్తున్నారు, నాకేం తెలియదు అని ఇతరుల మీద నెపం వేయడము, అవి నా కంట్రోల్ లేవనుకోవడం. ఇంకోటి అంటే థాట్ బ్రాడ్కాస్టింగ్, నేనేమని అనుకుంటున్నానో అవి టీవీలో వస్తున్నాయి, అవి రేడియోలో వస్తున్నాయి, నాకు తెలియకుండా నేను ఎవరికీ చెప్పకుండా టీవీలో రావడం ఏంటి, నేను అనుకున్నదంతా రేడియోలో రావడం ఏంటి, నేను అనుకున్నదంతా ఎవరికి చెప్పకపోయినా వాట్సాప్లో వస్తుంది, ఫేస్బుక్లో వస్తుంది, మోర్ ఓవర్ అందరికీ తెలిసిపోతుందని భ్రమపడతాడు. వాస్తవంగా ఇతను ఏదో అనుకుంటాడు, అందులో వచ్చింది ఇతనికి ఏ రకమైన సందర్భము సమయము రిలేషన్ ఉండదు, కానీ నేను అనుకున్నది అందరికీ తెలిసిపోయింది. అంటే థాట్ బ్రాడ్కాస్టింగ్, తన ఆలోచనలు ఎవరో మెదడులో ఏదో చిప్స్ పెట్టి, తలకాయలో ఏదో పెట్టి, ఇంకెక్కడో ఏదో ఒక పెట్టి నా అన్నీ ట్రాన్స్మిట్ చేస్తున్నారు, నా తలలో కంప్యూటర్ పెట్టి ఇతరులు నన్ను అబ్జర్వేషన్ చేస్తున్నారు, దే ఆర్ స్పైయింగ్ ఆన్ మీ, నా మీద వెంబడిస్తున్నారు, నన్ను చంపడానికి చూస్తున్నారు, అనుమానం. ఈ స్కిజోఫ్రేనియాలో ఎక్కువగా ఏంటంటే అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది. నా గురించే మాట్లాడుతున్నారు, నన్ను వెంబడిస్తున్నారు, నా మీద మంత్రాలు యంత్రాలు క్షుద్ర పూజలు చేస్తున్నారు, నన్ను నా కుటుంబాన్ని చంపడానికి వెంబడిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటే వస్తున్నారు, కిటికీల దగ్గర తలుపుల దగ్గర ఉన్నారు, వీళ్ళు ఎవరు లేరా అంటే వీళ్ళకి తెలియదు, నాకు మాత్రమే కనబడుతున్నారు, మీకు కనబడకపోవడం అంటాడు. ఇంకోటి ఏంటంటే ఈ హాలుసినేషన్స్, ఫాల్స్ పర్సెప్షన్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ స్టిమ్యులై అని డెఫినేషన్ ఉంటుంది. అసలు ఇక్కడ ఏముండదు కానీ ఉన్నట్టు ఇతను భ్రమపడతాడు, ఇతరులకు మాత్రం కనబడదు కానీ ఇతనికి మాత్రం కనబడుతుంది, వినబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా గురించి ఎవరో ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, నాకు చెవుల్లో వినబడుతుంది, నన్ను చంపడానికి వస్తున్నారట, నా గురించే మాట్లాడుతున్నారు, నా గురించే ముచ్చట పెడుతున్నారు, నాకు చెవుల్లో స్పష్టంగా వినబడుతుంది సార్ అంటాడు. మరి మీ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికైనా వినబడుతుందా? లేదు సార్, నాకు మాత్రం వినబడుతుంది. వాళ్ళకి వినబడుతుంది కదా, వాళ్ళు చెప్పటం సార్, నేను ఏం చెప్పినా వాళ్ళు నన్ను నమ్మట్లేదు అంటారు. వాస్తవంగా అతనికి వినబడదు, పక్క వాళ్ళకి వినబడదు, కానీ ఇతను ఆ ఫాల్స్ పర్సెప్షన్ వల్ల తనకు వినబడుతుందని భ్రమిస్తాడు. ఇంకా రెండోది ఏంటంటే విజువల్ హాలుసినేషన్స్, వాస్తవంగా అక్కడ బొమ్మ ఉంది, ఎవరో వచ్చి దయ్యంలాగా నాకు కనబడుతుంది, నాతోటే మాట్లాడుతున్నారు, నన్నే చూస్తున్నారు అంటారు. పక్కవారికి ఎవరికి కనబడదు, కానీ పేషెంట్కు మాత్రం కనబడట్టు భ్రమిస్తాడు. ఒరిజినల్గా అక్కడ ఏ బొమ్మ ఉండదు, ఏ దయ్యం ఉండదు, ఏదీ ఉండదు. ఇంకోటి అక్కడ విచిత్రమైన వాసనలు వస్తున్నాయి అని చూసి నాకు ఏదో చెడు వాసన వస్తుంది, ఏదో బాంబు పెట్టారు, ఇంకేదో పెట్టి ఆ వాసన నాకు వస్తుంది, ఇందులో ఏదో కలిపారు,
వాస్తవంగా అది ఉండదు, అందరికీ మంచిగానే ఉంటుంది, ఇతరు మాత్రమే స్పెల్లింగ్ అనేది ఉంటుంది. ఇంకోటి రుచిలో చూస్తాడు, ఇల్లేదో కలిపారు ఈ చెడు రుచి వస్తుంది, అందరూ తింటారు కానీ వాళ్ళకి ఏ రకమైన చెడు రుచి ఉండదు, వీరికి మాత్రమే చెడు రుచి అనేది ఉంటుంది. ఇంకోటి టాక్టైల్ అంటే ఇల్లేదో హాలుసినేషన్స్లో, టాక్టైల్ హాలుసినేషన్స్ ఏదో పురుగు తిరుగుతున్నట్టు, ఇల్లేదో ఉన్నట్టు, స్కిన్ మీద ఏదో పారుతున్నట్టు వాడు భ్రమిస్తాడు, వాస్తవంగా అది ఉండనే ఉండదు, ఇతను మాత్రము భరిస్తాడు. ఇంకోటి ఏంటంటే హిల్యూషన్స్ ఉంటారు, అక్కడ మామూలుగా ఒక తాడు ఉంటుంది కానీ ఆ తాడును చూసుకొని వీడు పాము అని భ్రమిస్తాడు. ఫాల్స్ పర్సెప్షన్ ఉంటుంది కానీ అది మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది ఒరిజినల్ ఆబ్జెక్ట్. అక్కడ ఉన్నదానికి అక్కడ తాడు ఉంటే లేదా జడ ఉంటే దాన్ని పాముగా భ్రమపడి పరిచయం కావడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ అతని థాట్ ప్రాసెస్లో లేదంటే అతని స్పీచ్లో తేడా ఉంటుంది, అతని ఫీలింగ్స్లో తేడా ఉంటుంది, తన థింకింగ్లో తేడా ఉంటుంది, ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనుమానంగా ఉండడం, ఇతరుల మీద పడడం, కోపంగా ఉండడం, కొన్ని సందర్భాల్లో క్యాటటోనిక్ ఫీచర్ అంటారు. ఇట్లానే ఏదో ఒక రకంగా ఇదే భంగిమలో గంటలు గంటలు ఇదే భంగిమలో ఉండడం, గంటలు కాదు 2 గంటలైనా 3 గంటలు అంతానే ఉంటాడు, ఇలానే కూర్చుంటే ఇలానే ఉంటాడు. సో కొన్ని రకాలలో ఇబ్బందులైనా మంచిదైనా నవ్వే విషయం వచ్చినా కూడా ఆ ఫ్లాట్ ఎఫెక్ట్ ఆర్ బ్లంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. వాటి ముఖంలో ఒక మంచి సంఘటన జరిగింది నవ్వుతున్నామంటే మూడ్ చేంజెస్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ సంతోషమైన మాట కానీ నవ్వాలి, వాడు ఆ సంతోషమైన మాట కూడా నవ్వే విధానం అనేది ఉండదు. ఆ ఫేస్లో ఆ ఎఫెక్ట్ అంటారు, అది ఫ్లాట్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, నెగటివ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రవర్తనలో కానీ ఆలోచనలో కానీ పర్సెప్షన్లో కానీ తేడా ఉంటుంది. ఇక కాగ్నిటివ్ ఫంక్షన్స్ అంటారు, ఒక దాని మీద దేని మీద కాన్సన్ట్రేషన్ చేయడు, దేని మీద అటెన్షన్ ఉండదు, ఆ జడ్జిమెంట్లో కూడా లోపం ఉంటుంది, తనకి జబ్బు ఉంది అనే చెప్తే కూడా ఇన్సైట్ అనేది ఉండదు. సో లాకింగ్ ఆఫ్ ఇన్సైట్, నాకు ఈ జబ్బు ఉంది అనేది నమ్మడు, ఇతరులు చెప్పిన నమ్మని స్థితికి ఆ వ్యక్తి ఉంటాడు. ఇక బయాలజికల్ ఫంక్షన్స్లో కూడా చాలా తేడా ఉంటుంది. స్కిజోఫ్రేనియాలో సరైన టైంకు నిద్ర ఉండకపోవడము, కొన్ని సందర్భాలు అసలు గంటలు గంటలు నిద్ర లేకుండా నాకేదో చేస్తున్నానని అబ్జర్వేషను అటు ఇటు తిరగడము, ఆకలి తినకపోవడము, సెల్ఫ్ కేర్ అన్నట్టు తన శరీరం మీద బట్టలు మురికిగా ఉండడము, వెంటికలు అలానే ఉండడం, దూసుకోకపోవడము, గడ్డం కానీ సేవింగ్ చేసుకోలేకపోవడము, ఈ బట్టలు 15 నెల రోజులు ఉండడం, ఒంటరిగా ఉండడం, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడం, ఇంట్లోనే వండుకుంటూ నా గురించి ఎవరు మాట్లాడుతున్నారు, నా గురించి ఎవరో చూస్తున్నారు, కిటికీల దగ్గరికి వెళ్ళడం, తలుపుల దగ్గరికి వెళ్ళి ఇట్లా చూడడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం, ఎవరైనా వస్తే వాళ్ళనే అబ్జర్వేషన్ చేసి వీళ్ళు ఎందుకు వచ్చారు, బాగా అటు ఇటు తిరుగుతున్నాడు, బహుశా నా గురించే రావచ్చునేమో అని అనుమానంగా ప్రవర్తించడమే ఈ లక్షణాలన్నీ స్కిజోఫ్రేనియల్. అంటే ఆలోచన విధానంలో తేడా ఉంది, ప్రవర్తనలో తేడా ఉంది. ఈ జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా పని చేసుకునే శక్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఉద్యోగస్తుడు అనుకోండి వెళ్ళలేకపోతాడు, విద్యార్థి అనుకోండి చదవలేకపోతాడు, హౌస్ వైఫ్ అనుకోండి రొటీన్ కార్యక్రమాలు చేయలేకపోతుంది. ఇటు శారీరకంగా కూడా ఈ స్కిజోఫ్రేనియా అనేది మానసిక జబ్బు. ఈ మానసిక జబ్బు తీవ్రంగా అయినప్పుడు అది శారీరం మీద కూడా ఎఫెక్ట్ కావడం వల్ల తన యొక్క ఉపాధి కోల్పోయే పరిస్థితి అనేది వచ్చేస్తుంది. మరి ఈ స్కిజోఫ్రేనియా వ్యాధికి ట్రీట్మెంట్ అనేది ఉందా, ఒక ట్రీట్మెంటే సరిపోతుందా అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మానసిక సమస్యలకు ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంది. ఒక మానసిక సమస్య వచ్చినప్పుడు ఇది భూతాల వల్ల, మంత్రాల వల్ల, తాయతుల వల్ల, ఎవరు దేవుని శాపం వల్ల, పలాన దేవుని కొబ్బరికాయ కొట్టలేదు, పలే మైసమ్మ పోసమ్మకు నేను గొర్రెను కోయలేదు, మేకను కోయలేదు, దర్గాకు వెళ్ళి నేను ఇది సమర్పించుకోలేదు, చర్చికి వెళ్ళలేదు అనే మూఢనమ్మకాలతోటి, మూఢమైన ఆచారాల వల్ల మానసిక జబ్బులు రానే రావు. మానసిక జబ్బులు మెదడులో కెమికల్స్ తగ్గిపోవడం వల్ల లేక ఎక్కువ కావడం వల్ల మాత్రమే వస్తున్నాయి. యంత్రాల వల్ల, మంత్రాల వల్ల వస్తున్నాయని, వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉండడం వల్ల అటువైపు వెళ్ళి వ్యాధి ముదిరిన తర్వాత మానసిక వైద్యుల దగ్గరికి వస్తే ముదిరిన స్థాయిలో జీవితాంతం మందులు వాడాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. అందుకే మొదటి దశలో అనుభవం ఉన్న ఇటువంటి సీరియస్నెస్ మెంటల్ డిజార్డర్స్కు అనుభవం ఉన్న మానసిక వైద్య నిపుణుల్ని సంప్రదించినట్టయితే ఖచ్చితంగా తగ్గుతుంది. మరి గతంలో ట్రీట్మెంట్ లేదు, మనోవ్యాధికి మందే లేదు, ఒకప్పుడు నిజం అనుకుందాం,
యాభై వంద సంవత్సరాల క్రితం మానసిక వైద్య నిపుణులు లేరు, మానసిక వైద్యశాల లేవు, మానసికంగా ఈ రీసెర్చ్ లేదు, మందుల గురించి అవగాహన లేదు. ఇప్పుడు మానసిక డాక్టర్లు ఉన్నారు, మానసిక వైద్యశాలలు ఉన్నాయి, అనుభవం ఉన్న డాక్టర్లు ఉన్నారు, ట్రీట్మెంట్ 100% ఖచ్చితంగా ఉంది. సో తొలి దశలో ఈ లక్షణాలను గుర్తించి అనుభవం ఉన్న మానసిక వైద్య నిపుణులను సంప్రదించినట్టయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, మానసిక వ్యాధులకు ట్రీట్మెంట్ అనేది చాలా కాలం వాడాల్సి వస్తుంది, 1-2 సంవత్సరాలు కావచ్చును. మందులు వాడిన తర్వాత 1-2 నెలలకు ఆ జబ్బు తగ్గిపోయిందని మీరు మందులు బంద్ చేస్తే అది మళ్ళీ మళ్ళీ మరలా వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు అది మళ్ళీ 3 ఏళ్ళు వాడాలి, మళ్ళీ బంద్ చేస్తారు, మళ్ళీ వాడాలి అంటే జీవితాంతం వాడవలసిన పరిస్థితి మీకు అవగాహన లేకపోవడం వల్ల, లేకుంటే కొద్ది రోజులు వాడిన తర్వాత బంద్ చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ పునరావృతి ఆస్కారం ఉన్నది, మళ్ళీ మళ్ళీ మందులు వాడాల్సి వస్తుంది, చివరికి అది జీవితాంతం వాడాల్సిన పరిస్థితి మీ వల్లనే, మీరు తెలియకనో తెలిసో చేసిన తప్పు వల్లనే. అంతే చాలామంది పేషెంట్లు నేను మంచిగైపోయాను కదా నాకు మందులేంది అని వ్యతిరేకిస్తారు, తీసుకోవడానికి ముందుకు రారు. అప్పుడే కుటుంబ సభ్యుల యొక్క పాత్ర చాలా అవసరం. ఒక మానసిక వ్యాధితో ఒక వ్యక్తి బాధపడుతున్నాడంటే కుటుంబ సభ్యుల యొక్క పాత్ర అద్వితీయము. కుటుంబ సభ్యులు, నాన్న ఇది జబ్బు ఇలా ఉంటుంది, ఇన్ని రోజులు తగ్గిపోతుంది, ఇన్ని రోజులు మందులు వాడాలి, అప్పుడే జీవితంలో మళ్ళీ నీకు రాదు అనే అవగాహన ఉన్నట్టయితే పేషెంట్ నమ్మడు కాబట్టి మనం ఒప్పించడం ద్వారా తల్లిదండ్రుల యొక్క పాత్ర, కుటుంబ సభ్యుల యొక్క పాత్ర వల్ల 1-2 సంవత్సరాలు వాడితే మళ్ళీ వచ్చే ఆస్కారం 90% అనేది ఉండదు. అందుకే కుటుంబ సభ్యులు దాన్ని ఒప్పించి మెప్పించి మందులు వాడినట్టయితే ఖచ్చితంగా తగ్గిపోయే ఆస్కారం 100%కి ఉంది. కానీ చాలామందికి ఒక డౌటు, స్కిజోఫ్రెనియా అనేది అతిపెద్ద మానసిక జబ్బే కాదు అనలేము, మరి ఇది సార్ మానసిక వ్యాధి కదా, గతంలో మందు లేదు, మంత్రాల వల్ల, యంత్రాల వల్ల, తంత్రాల వల్ల వస్తుంది, మేము ఈ సైన్స్ నమ్మలేని మూర్ఖులు ఈరోజు కూడా ఉన్నారు. ఈ నాగరిక సమాజంలో చాలామంది కట్టేయడము, కొట్టడము, రూములో బంధించడము, దండించడం అనేది చేస్తున్నారు. అది కూడా చాలా చాలా తప్పు. దండించడము, మందలించడం వల్ల వాళ్ళకు మరింత ముదిరిపోయి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే ఆస్కారం కూడా స్కిజోఫ్రెనియా పేషెంట్లలో ఎక్కువగా ఉంది. అంతేకాదు ఆత్మహత్య కాదు, హోమిసైడ్స్, ఇతరులను చంపే ఆస్కారం కూడా స్కిజోఫ్రెనియా వ్యాధిలో ఉంటుంది. ఎందుకు నా గురించి మాట్లాడుకుంటున్నారు, వీడు నన్ను చంపడానికి వస్తున్నాడు భ్రమపడి, వాడు చంపడమేంది, నేనే వాడిని ముందు చంపేస్తానని చంపేసిన పేషెంట్లు కూడా మనం చూస్తున్నాం. అందుకే ఈ జబ్బును నెగ్లెక్ట్ చేయకండి, నిర్లక్ష్యం చేస్తే దాని యొక్క ప్రభావము, దాని యొక్క తీవ్రత తర్వాత కుటుంబం మొత్తం మీద పడుతుందనే విషయం మనం ఇక్కడ మర్చిపోకూడదు. మరి స్కిజోఫ్రెనియా జబ్బున్న వాళ్ళు పెళ్ళి చేసుకోవచ్చునా? స్కిజోఫ్రెనియా తొలి దశలో గుర్తించి పూర్తిగా డాక్టర్ చెప్పినన్ని రోజులు మందులు వాడితే పూర్తిగా నయమైన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకునే ఆస్కారం ఉంటుంది. కానీ అప్పుడప్పుడు మందులు వాడుతూ 1, 2, 3, 4, 5 సార్లు వచ్చిన తర్వాత పెళ్ళి చేసుకోకపోవడమే కొంతవరకు నయం. అది పూర్తిగా ఒక పేషెంట్ను బట్టి ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో తాను చూసిన తర్వాతనే పెళ్ళి చేసుకోవాలా వద్దనేది ఆ చూస్తున్న డాక్టర్ చెప్పిన తర్వాతనే వీళ్ళు ఫాలో కావాలి, లేదంటే వాళ్ళ నిర్ణయం అనేది డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ సలహాను బట్టే ఉండాలి. మరి కుటుంబంలో ఉంటే ఇది ఖచ్చితంగా వస్తుందా అనే డౌట్ అనేది ఉంది. ఖచ్చితంగా అందరిలో రాదు, కేవలం 10-15% మందికి వస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరికీ మానసిక సమస్యలు ఉంటే వీళ్ళకి వచ్చే ఆస్కారం 50% పైగా ఉంటుంది. తల్లిదండ్రులు ఒక్కరికే ఉన్నట్టయితే 10-15% వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ ఆ కుటుంబం యొక్క ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా ఉన్నట్టయితే, ఒత్తిడి గురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళగలిగే వాళ్లకు మానసిక సమస్యల యొక్క తీవ్రత ఖచ్చితంగా తగ్గించవచ్చును, తగ్గించబడుతుంది. సో ఈ ఒత్తిడిని మీరు నెగటివ్గా తీసుకొని మత్తు పదార్థాలకు వెళ్తే రోగం ముదిరిపోతుంది. మెడిటేషన్, యోగా, కౌన్సిలింగ్, డాక్టర్లను సంప్రదించినట్టయితే ఆ జబ్బు, ఆ మానసిక సమస్యలు తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మరి నిజంగా స్కిజోఫ్రెనియా నయమవుతుందా సార్? మేము ఇంటర్నెట్లో చూస్తున్నాము, ఇట్ ఈస్ ఎ క్రానిక్ లాంగ్ స్టాండింగ్ డిజార్డర్, దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, ఇట్ ఈస్ ఎ క్రానిక్ డిజార్డర్, తప్పదు. కానీ మందులు ఉన్నాయి, మందులు వాడుతూ ఉద్యోగం చేసుకోవచ్చు, పిల్లలు కంటున్నారు, గొప్ప గొప్ప వాళ్ళు అవుతున్నారు, మహామేధావులకు కూడా స్కిజోఫ్రెనియా వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
దీనికి ఎక్కువ చదువుకున్నాడు తక్కువ చదువుకున్నాడు అని కాదు. స్కిజోఫ్రేనియా అనే మానసిక జబ్బు ఖచ్చితంగా నయమవుతుంది. ఎట్లా? మీరు ఒక అనుభవం ఉన్న మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించినట్టయితే అతనికి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అనుభవం బట్టి ఈ పేషెంట్కి ఎలా ట్రీట్ చేయాలి, ఈ పేషెంట్కి ఎలా నయం చేయవచ్చు అని అతనికి అనుభవం ద్వారా ఖచ్చితంగా వస్తుంది. పుస్తకాల ద్వారా ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువగా రాదు. విచిత్రం ఏంటంటే ఈ మధ్యలో ఒక 10 సంవత్సరాల పిల్లకు కూడా స్కిజోఫ్రేనియా జబ్బు వచ్చి ఆత్మయత్నం చేసిందంటే, సూసైడ్ అటెంప్ట్ చేసిందంటే పరిస్థితి చూడండి. తను నన్ను వాళ్ళు కొట్టడానికి వస్తున్నారు సార్, వాళ్ళు నన్ను ఏదో చేస్తారు కదా, మరి ఏం చేయాలి, నాకు అంత శక్తి లేదు, నేనే చచ్చిపోతాను అనుకుని ఆమె అటెంప్ట్ చేయడం జరిగింది. మనం మందులు ఇచ్చాము, ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది, ఇప్పుడు ఆమె క్లాసులో బాగా చదవగలుగుతుంది. అంటే వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గర రావడం వల్ల, తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు ఆమె మంచి స్థాయికి వెళ్ళే పరిస్థితిని మనం కల్పించడం అనేది జరిగింది. అంటే మీరు ఏమైనా లక్షణాలు ఉన్నట్టయితే భూతాలు దయ్యాలు కాకుండా అనుభవం ఉన్న మానసిక వైద్య నిపుణులను సంప్రదించినట్టయితే తొలి దశలో గుర్తిస్తే 100% మానసిక సమస్యలు, అదే స్కిజోఫ్రేనియా తగ్గిపోతుంది. తీవ్రమైన దశలో వస్తే ఎక్కువ కాలం మందులు వాడే ఆస్కారం ఉంటుంది. చాలామందికి ఒక డౌట్, సార్ ఈ మందులన్నీ మత్తు పదార్థాలు నిద్రలు వస్తాయి. తెలిసి తెలియని వైద్యులు కానీ తెలిసి తెలియని డాక్టర్లు కానీ అవగాహన లేని వాళ్ళు కొద్ది ఎక్కువ తక్కువ డోసులు ఇస్తారేమో కానీ మంచి అనుభవం ఉన్న డాక్టర్కు, ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్కు సరి అయిన మోతాదులో సరి అయిన ట్రీట్మెంట్ వాడితే ఇబ్బంది ఉండదు. కానీ మొదటి కొన్ని రోజులు కొన్ని నిద్ర ట్యాబ్లెట్ అంటే వాటికి నిద్ర వచ్చే ఆస్కారం ఉంటుంది. కానీ మత్తుకు అలవాటు లేని మందులు కూడా వచ్చాయి. గతంలో ఎర్రగడ్డలలాగా అందరూ నిద్ర వచ్చే గోళీలు ఇచ్చేది, వాటికి అలవాటు నేచర్ అనేది, అంటే డిపెండెన్సీ అనేది ఉన్నది. కానీ ఇప్పుడు ఆ డిపెండెన్సీ నేచర్ లేకుండా అలవాటు పడే గుణం లేని మందులు కూడా వచ్చాయి. అనుభవం ఉన్న వైద్యానికి వస్తే అటువంటి గోళీలు ఇచ్చి 100% నీలాగా నాలాగా మన అందరిలాగా చేయవచ్చు. అందుకే జబ్బు రావడం కంటే ముందు రాకుండా ప్రయత్నించడం అనేది మన యొక్క మంచి లక్షణము, మంచి యొక్క ఆచారంగా మనం చేసుకోవాలి. ఒత్తిడిలకైనా ఈ మధ్యలో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరిలో ఎక్కువ వస్తుంది? 16 నుంచి 30 సంవత్సరాలు ఉన్న యువతి యువకులలో ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మన దేశ జనాభాలో 40 నుంచి 60% పైగా యువకులే ఉన్నారు. ఈ యువకులు అనేక రకాల ఒత్తిడి గురవుతున్నారు. ఒత్తిడికి గురిగాకుండా పాజిటివ్ వేయలేకపోయినట్టయితే మానసిక సమస్యలు, స్కిజోఫ్రేనియా కానీ డిప్రెషన్ కానీ అనేది ఉండదు. ఖచ్చితంగా ఒత్తిడిని దూరం చేసుకుంటారని ఆశిద్దాం. విశ్వ డిజిటల్ ద్వారా వందలాది మంది, వేలాది మంది, లక్షలాది మందికి ఈ స్కిజోఫ్రేనియా గురించి అవగాహన వచ్చిందని, అవగాహన లేని వాళ్ళు కూడా అవగాహన తెచ్చుకొని మీ పక్కింటి వాళ్ళకైనా ఈ సమస్యలు ఉన్నట్టయితే, ఈ లక్షణాలు ఉన్నట్టయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తేనే తగ్గుతుందని చెప్పండి. దర్గాలు, మసీదులు, చర్చీలకు, గుళ్ళు, గోపురాలకు తిరిగితే ముదిరిపోయి మనిషే చనిపోయే ఆస్కారం ఉంటుంది. మన జీవితం ఖరాబ్ చేసిన వాళ్ళైతే అని మీరు హెచ్చరిస్తే మనందరం ఒక మంచి కార్యక్రమం చేసినట్టయితే సర్వే జన సుఖినో భవంత్. జై హింద్.